టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని రేణుకుంట విమానాశ్రయంలో హైడ్రామా సృష్టించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చివరి ఫ్లైట్ వరకు కూడా డ్రామా ఆడాలని ముందే ప్రిపేర్ అయి వచ్చారని అంబటి ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని లాంచ్ వరకు కూడా రానివ్వలేదని, రన్వే పైనే అడ్డుకున్నారని గుర్తు చేశారు. కానీ అప్పుడు మీరు అలా చేశారని, ఇప్పుడు మేము ఇలా చేయలేదని గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, నేను, ఇంకా మంది చాలా మంది వెళ్ళాం. ఏం చేశారండి ఆ రోజున? ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైంది? మమ్మల్ని ఎక్కడ ఆపారండి? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళనిచ్చారా? లాంజ్లోకి వెళ్ళనిచ్చారా? అసలు కూర్చొనిచ్చారా? అరే ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఎయిర్క్రాఫ్ట్ దిగుతుంటే అక్కడ ఉన్న రెండు పోలీసులు, పైగా అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో స్టేట్ పోలీసు వచ్చి ఆ దిగంగానే మెట్లు దిగంగానే పట్టుకున్నారు. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ రోజు ఏది లేదే, ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజున ఏమైందా ప్రజాస్వామ్యం? ఆ రోజున, ఆ రోజున చీకట రాజ్యం ఏమైంది? ఆ రోజున రూల్ ఆఫ్ లా ఏమైంది? ఇవాళ గగ్గోలు పెడుతున్నారే, ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవాళ కోవిడ్ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీదే మేము కూర్చున్నాం, మండు టెండలో రన్వే మీద కూర్చున్నాం. నన్నైతే ఎత్తి అవగబడేశారు, పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఆ రోజు ఏమైందయ్యా? ఆ రోజు ప్రజాస్వామ్యం మంట కలవలేదా? నేను మనవి చేస్తున్నా, ఆ రోజున మీరు అలా చేశారని ఇవాళ మేము ఇలా చేయడం లేదు. ఇది చట్టం, అది చట్టం కాదు, అది కక్ష సాధింపు చర్య జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎదుర్కొన్నాం ధైర్యంగా. ఇవాళ మంచులు దాగవండి. ఆహా, నేను దాగను? నువ్వు మంచులు దాగపోతే ఏంటి? నాకు అర్థం కాలేదు. భోంచేయను, నేను భోంచేయను. డ్రామా ఆడతావా? ఎంచే పడతావు నువ్వు? సాయంత్రం చివరి ఫ్లైట్ దాకా డ్రామా ఆడతావు. నేను మనవి చేస్తున్నా, ఇలాంటి డ్రామాలకు రోజులు చెల్లాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ ఎందుకు డ్రామా ఆడుతున్నావు నువ్వు? ఇవాళ హైకోర్టులో కొన్ని పిటిషన్స్ ఉన్నాయి, ఏదో గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రద్దు చేయాలని ఒకళ్ళు, అన్యాయం జరిగిందని ఒకళ్ళు, గందరగోళం చేయాలని ఒకళ్ళు. హైకోర్టులో పిటిషన్లు ఉంటే ఆ పిటిషన్లో హైకోర్టుని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశం నీకేమైనా ఉందా? అలాంటి ప్రభావాలు కోర్టుల మీద ఉండవు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా.